ఎ బ్యూటిఫుల్ సాంగ్. మరి ఈ సాంగ్ని సమీర భరద్వాజ్ సినిమాలో పాడడం జరిగింది. ఆ పాటని ప్రత్యక్షంగా పాడడానికి మన ముందుకు వచ్చేస్తుంది. లెట్ మీ వెల్కమ్ సమీర భరద్వాజ్. పూర్తయిపోయిందండి. ఐ వెల్కమ్ ఆర్ లిరిసిస్ట్ రెహమాన్ గారు. లేదు రెహమాన్ గారు, సెంటర్ స్టేజ్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఇందులో మూడు పాటలు రాశానండి. ఇప్పుడు మీరు విన్న రెండు పాటలు, ఇంకొక థీమ్ సాంగ్ ఒకటి ఉంది ఇందులో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ అండి. సినిమా కథ చెప్పే పాట అది. చాలా రోజులు అంటే ఎక్కువ కష్టపడి చేసిన సాంగ్ అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కార్తిక్ గారికి థ్యాంక్స్ అండి, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అండ్ సినిమా నిర్మాతలు ప్రజుమ్న గారికి అన్నయ్య స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పాటలు మీకు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను. డెఫినెట్గా సినిమా కూడా మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ మెగా రిలీజ్ ఆఫ్ ద్వారకాస్ మోషన్ పోస్టర్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ సాయి కార్తిక్ గారు రెండు రకాల సాంగ్స్ వినేసాం, ముచ్చటగా మూడో సాంగ్ని లాంచ్ చేసుకునే టైం. ఈసారి వస్తున్నటువంటి నిర్మాతలు ఇద్దరు కూడా ప్రత్యేకమైన నిర్మాతలే, కానీ మా నిర్మాతకి ఇద్దరు అత్యంత ఆప్తులు. అండ్ ఈ సినిమాకి
పెద్ద దిక్కులు, ఈ సినిమాకి పెద్ద పిల్లర్స్. లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్ శ్రీ ఎన్వి ప్రసాద్ గారు అండ్ పరచూరి ప్రసాద్ గారు, ఇద్దరిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకు, సినిమా పెద్దలకు, మా చౌదరి గారికి, ప్రద్యుమ్న గారికి, డైరెక్టర్ ప్రసాద్ గారికి, విజయ్ దేవరకొండ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన యూనిట్ సభ్యులందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలని అప్పటికప్పుడు చెప్తే, అప్పటికప్పుడు వెళ్ళి సెట్లో అసలు ఆయన చెప్పకుండానే ఫ్లోర్లోకి వెళ్ళి అప్పటికప్పటికే లంచ్ బ్రేక్లో ఈ మోషన్ పోస్టరు డైరెక్టరు అందరూ ప్రొడ్యూసర్ అందరూ రావడం జరిగింది. అవన్నీ అందులో సెట్ సాంగ్లో ఉండేటప్పుడే పాపం ఆయన లంచ్ బ్రేక్లో కాస్ట్యూమ్ అయి మళ్ళా చేంజ్ చేసుకొని మళ్ళా వచ్చి మోషన్ పోస్టర్ ఇవ్వటం జరిగింది. అంటే ఒక యంగ్ టీము రావాలి అనే ఒక ఇన్స్పిరేషన్తో చేసినటువంటి కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి గారు. ఖచ్చితంగా ఇది సూపర్ గుడ్ బ్యానర్లో ప్రద్యుమ్న గారికి చాలా సెన్సేషనల్ హిట్ అయి ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సార్, పరచూరి ప్రసాద్ గారు తప్పించుకోవాలని చూస్తున్నారేమో, మీరు మాట్లాడి సాంగ్ లాంచ్ చెప్పండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి, డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి, నా మిత్రుడు రెహమాన్, ఇందాక ఎన్న పాట ఈ సినిమాలో రాకముందే మాకు చాలాసార్లు వినిపించాడు. ఆ పాట అద్భుతమైన పాట, అడిగి అడిగి మరీ పాడించుకునేవాళ్ళు. రీసెంట్గా కూడా ఒక 1 వీక్ బ్యాక్ ఆ పాట విని ద్వారకాలో ఉందని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ ప్రద్యుమ్న, నా మిత్రుడు ఆర్పి చౌదరి గారు సూపర్ గుడ్ బ్యానర్లో ఈ సినిమా రావడం చాలా హ్యాపీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సాంగ్ లాంచ్. నేను ఒక క్వశ్చన్ అడుగుదామని ఇక్కడ వరకు వచ్చానండి. విజయ్ ఎక్కడో గుంపులో గోవిందలా కలిసిపోయాడంట, వెతికి పెడతారా? ఏమైనా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది పృథ్వీ గారు, వేర్ ఈస్ విజయ్? ఒకసారి వెనక్కి రండి, అదిగోండి, అడగండి, మీరు ఏమడగలను అడగండి. బాబు, నాకు ఇంకొక మైక్ ఇప్పిస్తారా అండి ఎవరన్నా? ఇక్కడ నాకును పృథ్వీ గారికి ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. సో ఐ వాంట్ అ మైక్. ఇప్పుడు పృథ్వీ గారు ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం ప్రిపేర్ అవ్వండి. అన్ని ప్రశ్నలు విజయ్ గురించి అడగబోతున్నాను, సో టెన్షన్ మీకు కాదు, విజయ్కి. అలాగే అడగండి. కొంచెం మనం ముందుకు వద్దాం రండి, అక్కడ అక్కడ స్పీకర్లు ఉన్నాయి, కొంచెం గాల చేస్తాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1 అడగండి. విజయ్ పూర్తి పేరేంటి? దేవరకొండ విజయ్. కొండ ఉంటది దేవరకొండ, బంగారు కొండ విజయ్ అనొచ్చు కదా. ఏమండి, ఆయనకి ఆ భేషజాలు లేవు, మా దగ్గర ఆ భేషజాలు ఏమి ఉండవు. దేవరకొండ విజయ్, బంగారుకొండ ఎప్పుడు బంగారుకొండ. ఓకే, ఇప్పుడు ఈ విజయ్కి హీరో లక్షణాలు అవ్వలేదంటే కొంచెం నేర్పించవచ్చు కదా? నేర్చుకోకుండా ఉంటేనే అతను లైఫ్ లాంగ్ హీరోగా ఉంటాడండి. నేర్చుకున్నాడు అనుకోండి, శుక్రవారం శుక్రవారానికి హీరోలు మారిపోతుంటారు. సో ఇలా ఉంటేనే బెటర్ విజయ్. లాంగ్ లేవ్, డౌన్ టు ఎర్త్ ఇలాగే ఉండాలండి ఆ బిహేవియర్. సరే, ఇక్కడ అబ్బాయి అచ్చం హీరోలో కనిపిస్తున్నాడు, ఇట్లా కొంచెం ఈ అబ్బాయిని చూసి ఏం నేర్చుకోవాలి? ఈ అబ్బాయి సాకే రేవంత్ అండి, మంచి సింగర్ అండి. సో కొంచెం హీరోలో కనిపిస్తున్నాడు, ఏమన్నా నేర్చుకోవచ్చా విజయ్ అబ్బాయిని చూసి, హెయిర్ స్టైల్స్ కానీ గడ్డం కానీ? ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ పెట్టేశాడు ఆయన, అయిపోయినాయి విజయ్. ఈ సినిమాలో అలాంటి హెయిర్ స్టైల్ మధ్యలో ఒకసారి వస్తుంది, ఉందండి. నేర్చుకోవటానికి ఆయన దగ్గర నుంచి ఏముందండి, హీరో కదా, ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తాడు ఆయన. ఓకే, యూ టెల్ మీ 1 గుడ్ పాయింట్, వాట్ డూ యూ లైక్ అబౌట్ విజయ్ రేవంత్? సూపర్, వెరీ డౌన్ టు ఎర్త్. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తున్నారు. సాయి కార్తిక్ గారు ఏమన్నా స్పెషల్గా చెప్తారేమో చూద్దాం. 1 వర్డ్ అబౌట్ విజయ్. మంచి వర్డ్. డౌన్ టు ఎర్త్ తొక్కేస్తున్నారు నిన్న. నాకు యాక్టింగ్ రాదనుకుంటారు అందరు, డౌన్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్. ఓకే, మంచి యాక్టర్. అడుగుతా, వెళ్తా వెళ్తా. ఏంటమ్మా, మంచి యాక్టర్ అని? బయట సినిమాలోనా? రెండిట్లో. ఓకే, లక్ష్మీ భూపాల్ గారు ఇక్కడ ఉన్నారండి ఈ సినిమాకి. మీరు ఎవరిని కావును? విజయ్ గురించి ఒక మాట చెప్పండి మీరు. విజయ్ గురించి? విజయ్ ఏమంటే రాశారు కదా అని చెప్పి మొత్తం పేజీలు పేజీలు రాశారు. ఒకటే మాట, విజయ్ ఆర్టిస్ట్, హీరో కాదు. ఒకసారి గట్టిగా
చప్పట్లు వేసుకోండి. అక్కడ మా తమ్ముడు ఉత్తేజ్ గారు ఉన్నారు, ఒక్కసారి ఇట్లా రండి దూకి, ఒకసారి ఇలా రండి చెప్తారు. ఈయన చెప్పిన దానికి మీరు సెకండ్ వత్తాసు ఇస్తున్నారా లేదా ఉత్తేజ్ గారు? ఏమన్నాడు? వినలేదా మీరు? సరే, విజయ్ గురించి ఒక్క మాట, ఆయన హీరో కాదు. ట్రూ ట్రూ ట్రూ. విజయ్ గురించి రెండు విషయాలు చెప్తాను. ఒకటే మంచాడు, చాలా మంచాడు. రెండోది, విజయ్ని చూసినప్పుడల్లా నేను శ్రీదేవి గారితో రెండు సినిమాలు యాక్ట్ చేశాను, శ్రీదేవి గారు గుర్తొస్తారు నాకు. అదేంటి? నువ్వు అలా పోల్చినందుకు చూడు. శ్రీదేవి గారు షాట్లోకి వెళ్ళకముందు ఈఎంఐ అయినా యాక్ట్ చేసేది అనిపిస్తుంది. వన్ షాట్లో కెమెరా ముందుకు వెళ్ళగానే అస్సలు అమ్మ బాబోయ్ శ్రీదేవి అంటే ఇది అనిపిస్తుంది. ఈ అబ్బాయిని చూస్తే అంతే. షాట్ లేనప్పుడు చాలా నార్మల్గా అసలు ఇతను యాక్టరా అని. వన్స్ కెమెరా ముందుకు వెళ్ళేసరికి ఎగ్జైట్ అయిపోతాడు. అది దట్స్ వాట్ విజయ్. అది 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 కథ. ఓకే, చాలు, ఇంకా అంతకు మించి ఎక్కువ అయిపోయింది మాకు. రెహమాన్ గారు, రెహమాన్ గారు, రెహమాన్ గారు, ఇప్పుడు సాయి కార్తిక్ గారి గురించి వన్ వర్డ్ మీరు చెప్తారు. అంటే అందరికి తెలుసండి, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఆల్రెడీ అర్ధ సెంచరీ కొట్టేశారు, 50 సినిమాలు చేస్తారు ఆయన. ఆయన గురించి నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. అబ్బా, మీరు చాలా డీసెంట్గా చెప్పారు. నాకు మా శ్యామ్ గారు బాగా చెప్తారు. ఉండండి, మా శ్యామ్ గారు అయితే బాగా డీసెంట్గా చెప్తారు. శ్యామ్ గారు, సాయి కార్తిక్ గారిని వర్ణించి ఒక్క మాటలో చెప్పండి. ద్వారక అంటే ఎన్ని మాయలు ఉంటాయో, ఎన్ని అద్భుతాలు ఉంటాయో, ఎంతమందిని ఆకర్షించవచ్చో, ఏ విధంగా చెప్పగలను, అట్లాంటి సంగీత దర్శకుడు అండి. అంటే ఓ విధంగా మాస్ని, ఇటు క్లాస్ని, మెలోడీస్ అన్నీ కలిపి చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్. నాలాంటి రచయితను కూడా మంచి ఎంకరేజ్ చేసే గుణం ఉన్న. అయితే మీరు విజయ్ గారి గురించి అడిగారు, కానీ విజయ్ గారికి నేను తెలియదు, అంటే ముఖ పరిచయం లేదు. కానీ విజయ్ గారికి ఈ చిత్రంలో నేను ఒక పరీక్ష పెట్టాను. నా పాటకి తను డాన్స్ చేశాడు, విపరీతమైన పబ్లో అల్లరి చేశాడు, డాన్స్ చేశాడు అల్లబి ఈ పాటకి. దానికి నేను ఒక అద్భుతమైన టెస్ట్ ఇచ్చానని అనుకుంటాను. అంత మంచి బీట్ ఇచ్చింది సాయి కార్తిక్ గారు. సూపర్. మరి సాయి కార్తిక్ గారి స్వరానికి బీటు, ఆ బీట్కి తగ్గ మాసు మీరు కష్టపడ్డారా? ఆ పాట పాడింది కూడా పక్కనే ఉన్నాడు రేవంత్. రేవంతే పాడాడా? అబ్బా, ట్రయో మూరు ముగ్గురు ఇక్కడే ఉన్నారు, ముగ్గురు కలిసి బాగా హింసించినట్టున్నారు. విజయ్, మనం తర్వాత కక్ష చదివిద్దాం వీళ్ళందరి మీద. ఇంకా ఉంది అంటే, మీరు కమల్ గారు ఇక్కడ ఏంటో హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేశారంటే, మా హీరోయిన్ గురించి మాట్లాడకపోతే బాగుండదు. పూజ, బ్యూటిఫుల్ పూజ ఇక్కడ ఉంది, సో మా పూజ గురించి వన్ వర్డ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. కుమారి 21F చూశాక డైరెక్టర్ గారు నాకు ఇంత మంచి క్యారెక్టర్ పూజ హీరోయిన్ ఫాదర్గా చేయించినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ డైరెక్టర్ గారు. అండ్ ఇంతకుముందు మా ఫ్రెండ్ ఉత్తేజ్ చెప్పినట్టు హీరో విజయ్ దేవరకొండ గురించి నిజంగా అది కరెక్ట్ అండి. విజయ్, నేను అడిగింది హీరోయిన్ గురించి, అయితే నీ గురించి మాట్లాడుతున్నారేంటి అందరూ? నేను సాయి కార్తిక్ గురించి అడిగితే నీ గురించి చెప్తున్నారు. విజయ్, నీ ఫస్ట్ అప్పుడు మేము ఈ సినిమా చేసేటప్పుడు పెళ్లి చూపులు ఇంకా రిలీజ్ కాలేదండి. ఎవరు ఎవడే సుబ్రహ్మణ్యం చూసాము, మామూలుగా ఉన్నాడు. ఇంత కామ్ ఏంటి, ఇంత అంటే ఇంత టూ మచ్ కామ్గా డౌన్ టు ఎర్త్గా చూడలేదు. బట్ నాకు కొన్ని క్లైమాక్స్లు, కొన్ని సీన్లు గుర్తున్నాయండి. ఆ పాజెస్, ఈ సచ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఐ రియలీ మీన్ ఇట్. పాపం ముడుచుకుపోతున్నాడు పిల్లాడు, ఇక్కడ సిగ్గుపడిపోతున్నాడు పక్కన. పూజ, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ for you for the second movie. ఇంకా వదిలేద్దాం, ఇంకా పాపం వెళ్ళిపోతాను అంటున్నాడు. Let's go to next song. ఉండండి, ఇక్కడ చాలా ఉన్నాయి. మీనా, పూజ గురించి చెప్పవా ప్లీజ్. పూజ నిజంగా చాలా అందంగా ఉంది, మంచి డాన్స్. అంటే ఇప్పటి వరకు నువ్వు మిగతా వాళ్ళందరినీ ఉట్టుత్తి అందంగా ఉందని చెప్పావన్నమాట. లేదు లేదు, అంటే తను నేను రియల్గా చూశాను కాబట్టి స్క్రీన్ మీద చాలా ఇంకా అందంగా ఉంది అని చెప్తున్నాను. పూజ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఇప్పుడు ఈ సాయి కార్తిక్ చేసిన మాయాజాలం ఎలా ఉందో ద్వారకకి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం. లెట్ మీ వెల్కమ్ ఆ గెస్ట్ ఫర్ దిస్, మారుతి గారు ఇచ్చేశారు. లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ మారుతి గారు అలాంగ్ విత్ యాక్టర్స్ ఉత్తేజ్ గారు అండ్ శ్రీనివాసరెడ్డి గారు, ఇద్దరు ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ఉత్తేజ్ గారు అండ్ శ్రీనివాసరెడ్డి గారు, స్వాగతం పలుకుతున్నాం. మారుతి గారు, మీరే మొదలు పెట్టేసేయండి. వెనకాల హీరోలు ఉన్నా, రైటర్లు ఉన్నా, యాక్టర్లు ఉన్నా, డైరెక్టర్లు ఉన్నా, మీరే ముందు మొదలు పెట్టేసేయండి. చూసారా, ఆయన చేతికి వస్తే మాట్లాడడం మొదలు పెట్టండి సార్, ఒక కడుగు ముందుకేయండి. ఎలాగా నిజంగా ద్వారక టైటిల్ చాలా మంచి క్రియేటివ్గా ఉంది. యాక్చువల్గా ఎంఎస్ఆర్ గారి గురించి చెప్పాలి, ఆయన చాలా రోజుల నుంచి ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. బట్ చాలా క్రియేటివ్ పర్సన్, డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అలాగే విజయ్కి కూడా ఒక మంచి సక్సెస్ దాంట్లో ఉన్నాడు, డెఫినెట్గా తన నమ్మకం కూడా నిజమవుతుంది.
ఇలాంటి ఒక కొత్త టీంని ఆర్బి చౌదరి గారు బ్లెస్ చేయడం చలంగా వాళ్ళ అదృష్టం. ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ చాలా బాగుంది సార్, మళ్ళీ ఇంకో అనదర్ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. సూపర్, వండర్ఫుల్. ఉత్తేజ్ గారు, అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ సార్ నాకు ఆల్మోస్ట్ దాదాపు 10 ఇయర్స్ నుంచి తెలుసు. గుడంబ శంకర్ నుండి కలిసి వర్క్ చేసాం. ఎప్పుడు కొత్తగా చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో కాంటెంపరీ ఇష్యూ తీసుకుని ఒక డిఫరెంట్ సినిమా చేశాడు. ఇది చాలామందికి బాగా నచ్చుద్ది. సో ఎంఎస్ సార్ ఆల్ ది బెస్ట్. అండ్ మా లక్ష్మీ భూపాల్ అనే మాటలు, తన మాటల్లో మంచి చమత్కారం ఉంటుంది, చిన్న ఎటకారం ఉంటుంది, చిన్న అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఇచ్చిన భూపాల్కి, అలాగే మంచి యాక్టర్ విజయ్కి ఆల్ ది బెస్ట్. అండ్ మంచి మ్యూజిక్ ఇచ్చిన సాయికి, అలాగే నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఎంఎస్ఆర్కి, ప్రొడ్యూసర్కి అండ్ భూపాల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ మా హీరో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. బాబాయ్, మారుతి గారు చెప్పమన్నారు. శ్రీని గారు, అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన ప్రద్యుమ్న నాకు మంచి స్నేహితుడు, డైరెక్టర్ గారు మంచి స్నేహితుడు, రైటర్ మంచి స్నేహితుడు, సమర్పించిన చౌదరి గారు బాగా పరిచయం. కానీ ఈ సినిమాలో నివేశం చేయలేదు, చాలా సంతోషం. కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే పెళ్లి చూపులు అనే సినిమాతో స్టార్ట్ అయింది మంచి ఊపు. చాలామంది ఫోన్లు చేసి బిజినెస్ సైడ్ కూడా మంచి మంచి చిన్న చిన్న సినిమాలకి అవకాశం కల్పించిన పెళ్లి చూపుల్లాగానే ఈ ద్వారకా కూడా పెద్ద హిట్ అయ్యి మాలాంటి ఆర్టిస్టులందరికి మంచి మంచి వేషాలు ఇస్తూ మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా కాలినట్టుంది. విజయ్ క్యారెక్టర్ మీకోసమే రాశారు ఫస్ట్ యాక్చువల్లీ ఎంఎస్ఆర్, కానీ ఏంటంటే మీరు హీరోగా వేరే దానిలో బిజీగా ఉన్నారని చెప్పి అందుకని మొన్న ప్రేమ రిలీజ్ అయింది. తెలుసు, జనాలకు తెలుసు కదన్నా. అగో మా బ్యాచ్ అందరూ ఉన్నారు. ఓకే, మీ బ్యాచ్ ఉన్నారా? ఎంత ఇచ్చుకున్నారు? విజయ్ గారు ఆల్ ది బెస్ట్ సార్, మీకు కూడా. సాంగ్స్ బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ టు సాయి కార్తీక్. థ్యాంక్ యూ. అదే వాయిస్ తో ఒకసారి మాకు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చెప్పరా? నెక్స్ట్ సాంగ్ లాంచ్, థ్యాంక్ యూ.